నవీన్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది బెంగళూరు కాన్స్టిట్యూన్సీ, వణుకూర్. ఎలా ఉంది జగన్ పరిపాలన? చాలా బాగుంది. గత ప్రభుత్వాల కంటే కాదు, అసలు నేను ఈ ప్రభుత్వ ఈ 5 సంవత్సరాల్లో చేసినట్టు నాకు ఊహ తెలిసి నేను ఇప్పుడు 2 సార్లు ఓటేశాను. ఇటువంటి పరిపాలన నేను ఎప్పుడు చూడలేదు కూడా. ఎందుకంటే పేదలకి సంక్షేమ పథకాలు అలా అందజేశారు ఈ 5 సంవత్సరాల్లో. కరోనా కాలంలో 2 సంవత్సరాలు ఇటువంటి సంక్షేమ పథకాలు లేకపోతే నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కరోనా సమయంలో చాలా ఆదుకున్నాయి ఈ సంక్షేమ పథకాలు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది, ఉద్యోగాలు అసలు లేవంటున్నారు. ఉద్యోగాలు 150,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి గవర్నమెంట్ ఉపాధి గవర్నమెంట్ కింద చేశాడు. తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కొత్తగా పోస్టులు తీశారు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఎంఎల్హెచ్పి పోస్టులు తీశాడు. అవి కూడా రీసెంట్గానే తీశాడు, ఒక 2 ఇయర్స్ అవుతుంది. 2.5 లక్షల మంది వాలంటీర్స్. తర్వాత 6 ఫిషింగ్ హార్బర్స్, 6 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్. ఇది అభివృద్ధి కాదా? అంటే ఎంతసేపటికి రాజధాని అమరావతిలో ఉంటే సరిపోతుందా? 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ఏంటంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ చేశారో, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అమరావతి డెవలప్ చేశారే అనుకో, ఒకవేళ మళ్ళీ ఉత్తరాంధ్ర వాళ్ళు మాకు కావాలంటారు. అలా 3 ప్రాంతాల్లో డెవలప్ చేస్తే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుద్ది. అది ఇప్పుడు నాకు తెలిసి రాజధాని కాన్సెప్ట్ అనేది లేదు అసలుకి. రాజధాని వల్ల రియల్ ఎస్టేట్కి, ధనికులకి, అధిక వర్గాలకి రాజధాని. సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి. చంద్రబాబు ఒకవేళ గెలిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉంటున్నారు. అప్పటి వరకు ప్రతి వ్యక్తికి, ప్రతి నిరుద్యోగికి 3000 నిరుద్యోగ భృతి ఇస్తా ఉంటున్నారు. నాకు తెలిసి పోయినసారి కూడా నిరుద్యోగ భృతి 3000 అన్నాడు, అది లేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అది లేదు. పోయినసారి నమ్మినప్పుడు వేశారు, చాలామంది వేశారు, ఏది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, ఏదో చేస్తాడని. ఏం చేయలే. అమరావతి అంటే భూకుంభకోణం చేశారు. అమరావతి అనేది ఒక పెద్ద భూకుంభకోణం. అలా అంచన వర్గం మొత్తానికి, అలా వర్గం మొత్తానికి మీరు కొనండి. ఆ భూములన్నీ కొన్న తర్వాత రాజధాని అనేది అక్కడ అనౌన్స్ చేశారు. అది రాజధాని ప్రాంతం వలన ఇప్పుడు అమరావతిలో చేయడం వలన రైతులు నష్టపోయారు. ముఖ్యంగా ఏంటంటే దాని మీద ఆధారపడే సంవత్సరానికి వచ్చేసి 4 పంటలు పండిస్తారు అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ తరం వాళ్ళకి ఈ వ్యవసాయం గురించి అనేది ఏమి ఉండదు. ఇక ఆ ప్రాంతాల్లో వ్యవసాయం గురించి అనేది ఏమి ఉండదు. మీ పేరు అన్న? నా పేరు అప్పిరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ తాడపల్లి. జగన్ పరిపాలన ఎక్సలెంట్ అన్న. గత ప్రభుత్వాల కంటే బాగుందా? గత ప్రభుత్వం దీనికి కంపారిజన్ లేదన్న. అసలుకి గోల్డ్కి రోల్డ్కి అంత తేడా ఉంటుంది, అంత ఉంటుంది. గోల్డ్ దాని తేడా దాని రోల్డ్ది అవునా? గోల్డ్కి ఎప్పుడైనా సరే క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. తగ్గిద్దా? తగ్గదు. జగన్ అంతే, తగ్గేది ఉండదు. ఎప్పుడు వచ్చినా పులి వేట సాగిందంటే అంతే, దాని కొట్టేదానికి ఎవరు ఉండడం, పులి మీద సారీ అంతే వెళ్ళిపోవడమే. ఎవరు టార్గెట్ చేసేది ఉండదు అనుకుంటారు, కానీ ఇంపాసిబుల్. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు వచ్చాయంటారా? వచ్చినాయి అమ్మా. వచ్చినాయి 100%. ఇప్పుడు అన్నం తిన్నాడు, అన్నం తిన్నానని చెప్పాలి. తిని కూడా తినలేదని చెప్తే వాడి మనస్తత్వం వాడికి తెలియాలి. 100% వచ్చినాయి. ఇప్పుడు ఐస్ గడ్డ అనేది ఒకరికి ఇస్తారు, అది చేతి వచ్చే వరకు కరగవచ్చు, కానీ ఇవ్వడం అయితే ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. 100% అందరికి వచ్చినాయి ఉన్నాయి, రాకుండా ఎవరికి లేవు. సచివాలయాలు ఎలా ఉన్నాయంటారు? నెంబర్ 1 ఇప్పుడు అది ఉండబట్టే కదా అందరికీ. అక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఆధార్ కార్డు ఏమైనా కావాలంటే, ఏమన్నా మనకి పనులు అవ్వాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆ చుట్టూ తిరగాలి. ఇప్పుడు అదే ఇంట్లో ఉండి కూర్చొని ఫోన్ చేస్తే వస్తున్నారు, మనకి ఏదో ఉంటే తీసుకొస్తున్నారు. ఫోన్ ద్వారా అయిపోతున్నాయి, ఇంట్లోనే అయిపోతున్నాయి. మనం నుంచొని ఎండలో నుంచో నిర్ణయం చేయవసల. దీనివల్ల చాలామంది లబ్ధి పొందారు కూడా. ఇప్పుడు పింఛన్ చూసుకుంటే ముసలి వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళి రోడ్ల మీద నుంచి ఇంతకుముందు అంటే క్యూ కట్టాలి. ప్రతి కాదు, ఇంటి ముందుకు వెళ్ళి ఫస్ట్ రాగానే వాళ్ళకి భరోసా, నా పెన్షన్ వస్తుంది, వాళ్ళు నాకు చూడవసరం లేదు, నాకు ఫస్ట్ తరిగి వస్తున్నా వస్తున్నాడు. అదొక ధీమ ఉంటుంది, అది ఒక బ్యాక్ బోన్ లాంటిది. జగన్ పరిపాలన అంటే జనాలకు ఒక బ్యాక్ బోన్ కంపల్సరీ, అలాంటిది ఉండాలి. మళ్ళీ అదే రావాలి. మీరు ఏ నియోజకవర్గం? నియోజకవర్గం మంగళగిరి. ఎవరు గెలవబోతున్నారు? లావణ్యనే. లోకేష్ గెలవరా? కష్టం ఉంది, 90% రాడు. మంత్రిగా పనిచేశారు, అప్పుడే అభివృద్ధి చేయలేదు. ఏం చేశాడన్న? ఇన్ఛార్జ్ కూడా రాలా. అసలు అది కూడా రాదు, 90% లావణ్యం వస్తుంది. అది కూడా చెప్పకూడదు, హెవీ మెజార్టీతో వస్తుంది. మీ పేరు? మా పేరు తామర్సు.
జగనన్న పరిపాలన ఎలా ఉంది? జగనన్న పరిపాలన ఎలా ఉండబట్టే జనం ఇంతమంది కాసుకొని కూర్చున్నారు, ఎదురు చూస్తున్నారు. జగనన్న పరిపాలన చాలా బాగుండి, ఆ పరిపాలన బాగుండబట్టి ఇంతమంది ఎదురు చూస్తున్నారు. వీళ్ళు కాళ్ళు కాళ్ళు పట్టుకొని, వీళ్ళు కాళ్ళు పట్టుకొని పొత్తులు గిత్తులు అని వీళ్ళు తిరగడమే సరిపడ్డాలి పని. జనగం కాళ్ళు సేవలు చేస్తారు. చెట్ల కింద మీటింగ్ పెట్టిద్దామా, ముసలాళ్ళని దావదబ్బుదామా, ఏంటి ముసలాళ్ళని చంపి ఏళ్దామని చెప్పేసి. ముసలాళ్ళు 66 లక్షల మంది ఉన్నారు, ముసలా మొక్క మొత్తం. వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తుంటే ఏం చేస్తాడు? వాలంటీర్లు వద్దా, నేను ఈ చెట్ల కింద మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 500 తీసుకెళ్ళితే 3 రోజులు తిప్పి డబ్బులు ఇవ్వకుండా బ్యాంకులు చుట్టూ తిప్పి ముసలాళ్ళని చంపారు. ముసలాళ్ళని చంపి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తయారయ్యారు. ఎంతమంది చంపుతారు వీళ్ళు ముసలాళ్ళని? ముసలాళ్ళకి వస్తుంటే వాళ్ళకి చిగ్గులేడా? ముసలాళ్ళకి ఇంటికి తీసుకుని పంపించినారు తప్ప, అది తప్ప. ముసలాళ్ళు తెగనేవాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బాధపడతారు ఎండల్లో. మొన్న ఈ 30 మంది పైన చచ్చిపోయారు ముసలాళ్ళు. ఈ సిగ్గులేరా ఈ చంద్రబాబుకి, ఈ పవన్ కళ్యాణ్కి సిగ్గు ఉంటా అన్నదంటున్నారా? ఇంకా ఇంకేమైనా తింటున్నారా? ఢిల్లీకి వెళ్ళి ఆలకాలు పట్టుకోరు, లేకపోతే ఈడుకాలు పట్టుకోరు. సిగ్గులేరు సంరక్షణలు. వాడు సినిమా తీసుకునే దానికి ఎక్కడ తిరగటం దుర్మార్గుడు. ఒకసారి బుద్ధి చెప్పారుగా చాలలేదక్క, మళ్ళీ ఈసారి డిపాజిట్లు కొట్టావు అక్కడ అక్కడ వంగ గీట ఉండి మామూలు కూరుకోడు, రారా నా కొడక రా అంటే దమ్ముంటే రమ్మంటండి. వీడు అక్కడ 2 రోజులు చెప్తాడు మీటింగు, 4 రోజులు జనం వస్తుందని హైదరాబాద్ వెళ్తాడు. వీడు పని అది హైదరాబాద్ వెళ్తాడు. హైదరాబాద్లో ఉన్నాడు ఎక్కడ ఎందుకు ఓట్లు అడగటం జనాన్ని? ఎందుకంటే చిక్కులేని వాళ్ళు, వాళ్ళ పక్కనేమో పురి దేశంలో కూడా ఎంపీ చేసుకున్నారు, ఏంటి వదినా వదినని. వీళ్ళందరూ బండుత్వం చూసుకుంటా జనాలు నాశనం చేయడానికి తయారయ్యారు. వీళ్ళకి డిపాజిట్లు ఎక్కడ దక్కవు. 175 సీట్లు కొట్టి తీర్తామంటే జగనన్న 175 కొట్టాడు, 25 సీట్లు కొట్టాడు. ఎవడో ఎదురు వచ్చినా సరే ఆకడు, జనం అట్లా కాసుకొని వస్తున్నారు రెడీగా. మంగళగిరిలో లోకేష్ గెలుస్తారా? మంగళగిరి మళ్ళీ చిత్తు చిత్తుగా ఓడిపోతాడు. 25,000 మెజార్టీతో లావణ్య గెలుతుంది, 25,000 పైన మెజార్టీతో మళ్ళీ చిత్తు చిత్తుగా ఓడిపోతారు. డబ్బు ఉంది డబ్బు ఉందని ఎర్రలేదా ఉంటే మంగళగిరిలో తినడానికి సిద్ధంగా ఉండరు. డబ్బులు ఇస్తే ఎవరికి చేరు కాదు, ఇస్తాడు తింటారు. ఓట్లు మాత్రం వేయరు లోకేష్కి, ఖచ్చితంగా చేసేది జగనన్నకే వేస్తారు. పక్క 25,000 పైన మెజార్టీ గెలుస్తాడు పక్క జగనన్న. ముసలాళ్ళు ఎవరు అసలు ఓట్లు వేయరు వాళ్ళకి. 65 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. 65 లక్షలు అంటే 65 లక్షల కుటుంబాలు. వాళ్ళ కుటుంబాలు అంటుంటే కోటి ఓట్లు పైన ఉన్నాయి. మరి ఏంటి వీళ్ళకి వేస్తారా? వీళ్ళకి వేరు. వీళ్ళు వాలంటీర్లు వద్దు, వాలంటీర్లు వద్దు. ఎందుకొద్దు ఎందుకొద్దు? అన్ని ఇంటికి చేస్తుంటే వాళ్ళు ఇంటికాడి నుంచి ముసలాళ్ళు చదవకుండా వీళ్ళకి రోగమా? పుట్టగతులు ఉండవు వీళ్ళకి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175. అక్కడ చంద్రబాబు గెలవడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవడు, అక్కడ హిందూపురంలో బాలకృష్ణ గెలవడు, ఇక్కడ పురిందేశ గెలవదు. వీళ్ళెవరు మొత్తం ఇంటికి దుకాణం తద్దుకోవడం ఈసారి కనపడరు అంటే పక్క. ఇప్పుడు జగన్ గారు ఈ పథకాలు ఇస్తే ఇదిగో మరో శ్రీలంక అయిపోతే అని అన్నాడు. ఇవాళ అదే పథకాలు తీసుకొచ్చి ఇస్తాను అంటున్నాడు. నిన్నటిదాకా వారంటీలతో అయినే తిట్టాడు అయినే, వాళ్ళ పెన్షన్లు రాకూడదు అది ఇది అని పోయినే. పెన్షన్లు ఇంటికెళ్ళికుండా చేసింది ఆయనే కదా. ఆయన ఇప్పుడు అవేనే ఆయన ఇవ్వాలే ఉంటున్నాడు, నేను 10,000 ఇస్తానంటున్నాడు. ఎక్కడ తెచ్చిస్తాడు ఈ డబ్బులు? మన గవర్నమెంట్కి వచ్చేది ఒకటే ఆదాయం. ఈయన రాగానే ఎక్కడి నుంచైనా పోగై రాదుగా, పాకిస్తాన్ నుంచి ఏమైనా వస్తుందా, లండన్ నుంచి ఏమైనా వస్తుందా, ఎన్ఆర్ఐల దగ్గర తెచ్చేవారు మోస్తాడా, లేకపోతే ఈ రాష్ట్రాలు మోస్తాడా? మనకు వచ్చే ఇన్కమ్ మీదే కదా. అండి నేను ఒక రెడ్డిని నాకే పథకం రాదు. ఇట్లాంటి పేదవాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఎంతమంది పేదవాళ్ళు బతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి వల్ల? అండి ఇవాళ రోడ్లు అని అంటున్నారండి. రోడ్లు 5 సంవత్సరాల క్రితం ఆయన వేసుకుంటే ఇవాళ పోయే కాదు కదండి. మన 2014లో రోడ్లు వేయలేదుగా, వేసుకుంటే ఇవాళ పోయాయా? కరోనా వచ్చింది, కరోనా 2 సంవత్సరాలు పోయింది, కరోనాలో వీళ్ళంతా ఏమయ్యారు, ఎక్కడ ఉన్నారు? ఏంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో కూర్చున్నారు. ఆ రోజు ఎక్కడెక్కడి నుంచి మందులు తెప్పించి మనందరిని బతికిచ్చిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి మనిషిని గెలిపించుకోవాలా? మళ్ళా మనం అందరం సుఖంగా ఉండాలి అని అంటే అలాంటి మనిషిని గెలిపించుకోవాలా? ఇలా దొంగ పొత్తులు పెట్టుకుని ఏంటి బీజేపీని మొన్నటిదా తిట్టాడు, తిట్టింది తిట్టకుండా తిట్టాడు. ఏంటి అమిత్ షా వస్తే రాళ్ళు వేయించాడు. ఏండి పాసిపోయిన లడ్లు అన్నాడు ఆయన గారు, ఆ సినిమా యాక్టర్ గారు. ఏండి ఇవాళ వచ్చి అందరూ ఒకటయ్యారు. అది ఇవాళ ఈ కేసుల్లో తప్పుకోవటం కోసం ఏండి ఆ ప్యాకేజీ మీద చక్కగా ప్యాకేజీ తీసుకుంటాడు వెళ్ళిపోతాడు. ప్రజలకు న్యాయం చేసే నాయకుడినే ఎన్నుకోవాలా, అప్పుడే మనం అందరం శుభ్రంగా సుఖంగా ఉంటాం. జై జగన్.